Hi friends, welcome to our channel. Irojman topic ochi futures and options lo trading chese varu free ga paper trading ela cheyalo ee video lo discuss cheddamandi. Chala mandi kottaga trading chese varu experience lekunda money ni investment chesi chala money tho loss avutunnarandi. So first meer em chestarante ippudu nenu cheppoboye website lo free ga trading cheyandi chesi meeku manchi results vasthene meer real ga aithe trade cheyandi. ఓకేనా? ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంతవరకు ఎవరైనా సరే ఫ్రీగా డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో నా లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, అక్కడి నుంచి ఫ్రీగా డీమాట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఎవరైతే మన ద్వారా ఫ్రీగా డీమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వారికి ట్రేడింగ్కి సంబంధించి ఎటువంటి సహాయం కావాలన్నా సరే నేను చేస్తాను. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఆప్స్ట్రా ఆప్షన్స్ అనలిటిక్స్ అని వచ్చింది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఓకేనా? దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, హోమ్ అని ఉంది కదండి, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఓకే, మీరు దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రీ వెబ్సైట్ అండి, ఎటువంటి మనీ అయితే మనం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏమైనా ఆప్షన్స్లో కానీ ట్రేడింగ్ చేయండి. డైరెక్ట్గా మాత్రం అందులో అయితే ట్రేడింగ్ చేయద్దు. ఇప్పుడు చూడండి, ఇక్కడ లాగిన్ అని ఉంది కదండి, సో దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుందండి, ఇక్కడ మీరు ఫేస్బుక్ ద్వారా కానీ గూగుల్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ మీరు ఎలా అయినా సరే లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన వీడియో చేశాను, బట్ చాలామంది కొత్తవారు ఏం చేస్తున్నారంటే ఒక వీడియో చూడటం, ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అయితే చూడట్లేదండి. ఫస్ట్ మీరు ఎవరి ఛానల్ని ఫాలో అయినా సరే ఒక వీడియో చూసిన తర్వాత వాళ్ళ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే నేను ఒక 2 వీడియోస్ అయితే చేశానండి, కానీ చాలామంది కూడా మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారని చెప్పి సో మళ్ళీ చేస్తున్నాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మన ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, చాలా స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, సో ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫేస్బుక్ ద్వారా అయితే లాగిన్ అవుతానండి, సో ఫేస్బుక్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, నేను ఫేస్బుక్ ద్వారా అయితే లాగిన్ అయిపోయాను. మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీరు కూడా లాగిన్ అయిపోతారండి. లాగిన్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా స్టాక్స్లో అయినా సరే మీరు హ్యాపీగా ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రియల్ ట్రేడింగ్ ఎలా చేస్తారో అలానే ఉంటుందండి, కాకపోతే ఇందులో మనం మనీని ఇన్వెస్ట్ చేయము. ఓకేనా? ఇదొక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ ఏ టైంలో ఓపెన్ అవుతుందో ఆ టైంలో మాత్రమే మన యొక్క ప్రాఫిట్ కానీ లాస్ కానీ చూపిస్తుంది. ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ కనుక ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూపించదు, బట్ నేను మీకు లైవ్ ట్రేడ్లో ఎలా యూజ్ చేయాలో ఇప్పుడే చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నిఫ్టీ ఉంది కదండి, ఈ నిఫ్టీ ప్లేస్లో మీరు బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా స్టాక్స్ అయినా పెట్టుకోవచ్చు, ఏం పెట్టుకున్నా సరే ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నిఫ్టీ ఉంది కదా, నిఫ్టీ ప్లేస్లో నేను బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చూసారా, బ్యాంక్ నిఫ్టీ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు ఎందులో అయినా సరే ట్రేడింగ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్గా స్టాక్స్ తీసుకుందాం, రిలయన్స్ తీసుకుందామండి. ఇక్కడ చూడండి, చూసారా, రిలయన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చింది. స్పాట్ ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్, లాట్ సైజ్ అంత, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో. కానీ ఈ వెబ్సైట్లో మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడింగ్ చేయగలరు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నిఫ్టీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నిఫ్టీ అని టైప్ చేయండి. ఓకే, నిఫ్టీని అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ మనం ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేయాలంటే ఎలా ట్రేడ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ నిఫ్టీ అని పెట్టుకున్నాను, ఎందుకంటే ప్రజెంట్ నేను నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను కనుక ఇక్కడ నిఫ్టీ ఇచ్చానండి. అదే బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, ఏమైనా స్టాక్స్ అయినా సరే మీరు ఇవ్వచ్చు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ సిగ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్యూచర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం కనుక ఇక్కడ ఫ్యూచర్స్ ఇవ్వండి. నెక్స్ట్ మీకు ఆప్షన్స్ కోసం కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, మీరు ఏ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాలి. నేను 25 మార్చ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. అలా కాకుండా మీరు 1 ఏప్రిల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారండి చాలా డేట్స్ వచ్చాయి. ఈ డేట్స్లో మీరు ఏ డేట్ అయినా సరే ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ బై సెల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, నేను బై చేయాలనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాట్ సైజు, మీరు ఎన్ని లాట్స్ బై చేయాలనుకుంటున్నారు. నేను ప్రాక్టీస్ కోసం ఒక లాట్ సరిపోతుందండి, మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఒక లాట్ అయినా సరే 10 లాట్స్ అయినా సరే ఒకటే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ పొజిషన్ ఉంది కదండి, ఈ యాడ్ పొజిషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా యాడ్ అయిపోతుందండి. చూసారా ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ మీరు ఎంత ప్రైస్కి బై చేశారో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలంటే ఎలా ట్రేడ్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ ఉంది కదా, ఈ ఫ్యూచర్స్ ప్లేస్లో మీరు ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆప్షన్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారండి కాల్ ఆప్షన్ వచ్చింది, స్ట్రైక్ ప్రైస్ వచ్చింది, ఎక్స్పైరీ డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నామా బ్యాంక్ నిఫ్టీలోనా, నిఫ్టీ ఓకే. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే మనం ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలో మీకు చెప్పాను, ఇప్పుడు ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎక్స్పైరీ డేటు 25 మార్చ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్, మీరు ఏ స్ట్రైక్ ప్రైస్లో బై చేయాలనుకుంటున్నారు. నేను 15,200 స్ట్రైక్ ప్రైస్లో బై చేయాలనుకుంటున్నాను. ఈ స్ట్రైక్ ప్రైస్లో మనం బై చేయాలంటే ఆప్షన్స్ ప్రైస్ ఎంత అండి, 250 రూపీస్ ప్రీమియం అనేది మనం పే చేయాలి. మనం రియల్ ట్రేడింగ్ చేయాలన్నా సరే ఈ 250తో 75ని మల్టిప్లై చేయాలండి. ఎంత మనీ వస్తుందో అంత మనీ అనేది మనం ముందే పే చేయాలి, ఓకేనా, రియల్ ట్రేడింగ్ చేసేటప్పుడు. ఇది పేపర్ ట్రేడింగ్ కనుక మనం మనీ అయితే ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాల్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నారా, పుట్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నారా. ఇక్కడ నుంచి నిఫ్టీ పైకి వెళ్తుందంటే మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం, అదే నిఫ్టీ కిందకు వస్తుందంటే పుట్ ఆప్షన్ బై చేస్తాం. సో నేను ఇప్పుడు కాల్ ఆప్షన్ అయితే బై చేస్తున్నాను. ఓకే ఇక్కడ నెక్స్ట్ చూడండి బై చేయాలనుకుంటున్నారా సెల్ చేయాలనుకుంటున్నారా. కాల్ ఆప్షన్ని మనం బై అయినా చేయొచ్చు సెల్ అయినా చేయొచ్చు. సో నేనైతే బై చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటండి ఇక్కడ యాడ్ పొజిషన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు యాడ్ అయిపోయిందండి. ఇంతకుముందు మనం ఫ్యూచర్స్ బై చేసాం, ఇప్పుడు ఏం చేసామండి ఆప్షన్స్ కాల్ ఆప్షన్ అయితే బై చేసాం. 15,200 కాల్ ఆప్షన్ని 250 రూపీస్ ఉన్న ప్రీమియంతో మనం బై చేయడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉందండి, కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే దీన్ని మీరు సేవ్ చేసుకోకపోతే అసలు మీరు బై చేసిన కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఈ విషయం అయితే మీకు క్లారిటీ రాదు. అలా తెలియాలంటే ఇక్కడ సేవ్ స్ట్రాటజీ ఉంది కదండి, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్ట్రాటజీ నేమ్ ఇవ్వండి, నేను ఎస్ అని యాడ్ చేశాను. ఇక్కడ మీరు మీ స్ట్రాటజీని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు, నేను ఇక్కడ చూడండి కస్టమ్ పోర్ట్ఫోలియో ఉంది కదా దీనిపై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నా యొక్క స్ట్రాటజీ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి పోర్ట్ఫోలియో ఉంది కదండి, ఇందులోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఇక్కడ కస్టమ్ పోర్ట్ఫోలియో ఉంది కదా, ఇందులోనే కదా మనం సేవ్ చేసాం. సో ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఏం చేసామండి, నిఫ్టీ 25 మార్చ్ ఫ్యూచర్స్ని బై చేసాం, ఒక లాట్ బై చేసాము. ఏ ప్రైస్లో బై చేసాం, 15,205 ప్రైస్లో మనం ఫ్యూచర్స్ని బై చేసాం. నెక్స్ట్ ఏం చేసామండి, కాల్ ఆప్షన్ని బై చేసాం. ఇక్కడ చూసారా నిఫ్టీ 25 మార్చ్ 15,200 యొక్క సిఈని బై చేసాం. ఎన్ని లాట్స్ అండి, ఒక లాట్ బై చేసాం. ఎంత ప్రైస్లో, 250 రూపీస్ ప్రైస్లో బై చేసాం. ఇప్పుడు కరెంట్ ప్రైస్ అని ఉంది కదండి, మార్కెట్ ప్రెజెంట్ లేదు కనుక మీకు కరెంట్ ప్రైస్ అనేది 250 రూపీస్ చూపిస్తుందండి. అదే మార్కెట్ ఇప్పుడు ఉందనుకోండి, మార్కెట్ పైకి వెళ్తే మనం ప్రాఫిట్లో ఉండి ఈ ప్రీమియం అనేది పెరుగుతుంది.
అదే మార్కెట్ కిందకు వస్తే ప్రీమియం వాల్యూ తగ్గి మనం లాసెస్లో ఉంటాం. ఓకేనా? ఇలా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పేపర్ ట్రేడింగ్ చెయ్యండి. పేపర్ ట్రేడింగ్ చేసి ఆ తరువాత మీరు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, ఏ ఆప్షన్స్లో అయినా సరే రియల్ ట్రేడింగ్ చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేయకుండా మాత్రం మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు చాలా లాసెస్ అయితే చూస్తారండి. నెక్స్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే చెప్పాను కదండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే బ్యాంక్ నిఫ్టీ వస్తుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫ్యూచర్స్లోన ఆప్షన్స్లోన మీరు ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ అండి. నెక్స్ట్ మీరు ఫ్యూచర్స్ బై చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా, లాట్ సైజు ఇవన్నీ కూడా యాడ్ చేసి యాడ్ పొజిషన్ క్లిక్ చేసిన వెంటనే మనకి నిఫ్టీ లాగే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్లో బై చేయాలనుకుంటే ఈ ఫ్యూచర్స్ ప్లేస్లో ఆప్షన్స్ అని పెట్టుకోండి. మీరు ఏ స్ట్రైక్ ప్రైస్లో బై చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ ఇస్తారు. కాల్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నారా, పుట్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నారా, నెక్స్ట్ ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా, ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం రియల్ ట్రేడింగ్ ఎలా చేస్తామో అలానే ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాడ్ పొజిషన్ చెయ్యండి. చేసిన వెంటనే నిఫ్టీ స్ట్రాటజీని ఎలా సేవ్ చేసుకున్నామో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీని కూడా అలానే సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీకు ట్రేడింగ్ పైన భయం పోయి సబ్జెక్టు ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పి ఒక క్లారిటీ వస్తుందో అప్పుడే రియల్ ట్రేడింగ్ అయితే చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.